వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సుకీర్తి. ముందుగా హెడ్లైన్స్. వనదేవతలను దర్శించుకున్న మంత్రి పువ్వాడ దంపతులు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జోరువాన. హోంగార్డుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్న జిల్లా ఎస్పీ రంగనాథ్. సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దలను దర్శించుకున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు. మేము ప్రేమికులకు వ్యతిరేకం కాదని ప్రేమికుల రోజు మాత్రమే వ్యతిరేకమన్న బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ సుభాష్ చంద్ర. నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏనుగుల దోరి గ్రామ సర్పంచ్ మహేశ్వరం సతీష్, గ్రామ వార్డు మెంబర్లు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్. కవిత పైన దాడి చేసిన హత్యాయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఐదవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి. సీఎం కేసీఆర్ వనదేవతల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిక. విద్యారంగంలో 30% నిధులు కేటాయించాలని కోరుతూ కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు వినతి పత్రం అందజేసిన పీడీఎస్యు నాయకులు.